సంయోగ ఘనాల ఉపరితల వైశాల్యం ఒక ఘనాన్ని తీసుకోండి ఈ ఘనం ఇరువైపులా అర్ధగోళాలున్న ఒక స్థూపం అన్ని భాగాలు కలిపినప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది కొత్త వస్తువు ఉపరితలాన్ని మనం చూస్తే మనకి కేవలం రెండు అర్ధగోళాల వంపు ఉపరితలాలు మరియు స్థూపం కనిపిస్తుంది అయితే కొత్త వస్తువు ఉపరితల వైశాల్యం మిగిలిన అన్ని విడి భాగాల వంపు ఉపరితల వైశాల్యానికి సమానం దీంతో మనకి తెలుస్తుంది కొత్త ఘనపు మొత్తం ఉపరితల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఒక అర్ధగోళపు వంపు ఉపరితల వైశాల్యం ప్లస్ స్థూపపు వంపు ఉపరితల వైశాల్యం ప్లస్ మరో అర్ధగోళపు వంపు ఉపరితల వైశాల్యం ఇక్కడ మొత్తం ఉపరితల వైశాల్యం వంపు ఉపరితల వైశాల్యమంటే మొత్తం ఉపరితల వైశాల్యం మరియు వంపు ఉపరితల వైశాల్యం అదేవిధంగా పిరమిడ్ మరియు అర్ధగోళాన్ని తీసుకొని వాటిని కలిపితే చూపించినట్టుగా ఘనం వస్తుంది ఉపరితలాన్ని పెయింట్ చేయడానికి ఎంత పెయింట్ కావలసొస్తుందో మనం తెలుసుకోవాలంటే మనం మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుగొనాలి ఇది అర్ధగోళపు ఉపరితల వైశాల్యం మరియు స్థూపపు ఉపరితల వైశాల్యంతో ఏర్పడుతుంది